గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. స్థానిక గాంధీనగర్లో భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు భర్త. స్వాతి అనే మహిళ ఇక్కడ బ్యూటీ పార్లర్ నడుపుతోంది. అయితే అప్పులు తీర్చేందుకు ఆమె పేర ఉన్న స్థలాన్ని అమ్మాలని కొంతకాలంగా భర్త కోటేశ్వరరావు ఒత్తిడి తెస్తున్నాడు. దీనికి స్వాతి అంగీకరించలేదు. ఇవాళ బ్యూటీ పార్లర్కు వచ్చిన కోటేశ్వరరావు స్థలం విషయంలో మరోసారి భార్యతో గొడవ పడ్డాడు. తర్వాత కత్తితో ఆమెపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో స్వాతి స్పాట్లోనే చనిపోయింది. హత్య చేసిన తర్వాత భార్య మృతదేహంపై దండ వేసి అక్కడి నుంచి రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. వీరికి ఇద్దరు కొడుకులున్నారు. అటు తల్లి చనిపోవడం, ఇటు తండ్రి నేరం చేసి కటకటాల వెనక్కి వెళ్లడంతో ఇద్దరు అనాథలయ్యారు. అంతించాడు. 4 నెలల నాడు ఒక రోజు కొట్టాడు బాగా. ఇచ్చే ఎంత వెనక్కి తిరగతీసేసి వెనక పెట్టాడు. ఇప్పుడు పెట్టేసి గుద్దాడు. గుద్ది కళ్ళంతా ఎర్రగైపోయింది. ఈయన జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ షాప్ రన్ చేస్తున్నారు. నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఈ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు అట్లాగే ఫోన్ చేసింది ఆ రైతులు. మాకు చెప్పలో మా పిల్ల కొట్టాడని కూడా తెల్లారి తెలిసింది. మాకు తెలిస్తే మెడికల్ షాపుల దగ్గర ఉంది, ఎక్కడ ఉందమ్మా అంటే మెడికల్ షాప్ తీసుకున్నానమ్మా, నువ్వు వచ్చేసాయమ్మా ఇక్కడికానన్న ఆటో మాట్లాడుకుని వచ్చేసింది. మన నైట్ ఏమో ఆ స్థలం దగ్గర గొడవ అయ్యి కొట్టాడు. కొట్టాడంట, కొడుతున్నాడమ్మా అని మంచమే పడేసి రెండు పెట్టేసుకొని కొట్టాడు. కొట్టాడమ్మా అని చెప్పి మాకు ఫోన్ చేసింది. రమ్మని వెళ్ళాం మేము. అక్కడ గొడవ అయ్యింది. గొడవ అయినాక కేసు పెట్టుకుంటాము. కేసు పెట్టమా, ఇదంతా భర్తా కాదంటే కేసు పెట్టుకుంది. సరే మా పిల్లని తీసుకెళ్ళానండి నేను. అరే తీసుకెళ్ళాను నిన్నంతా షాప్లోనే నేను పిల్లని తెచ్చామా వెళ్ళారా షాప్ దగ్గరికి అంటే నిన్నంతా నేను ఇక్కడే ఉన్నానని షాప్ దగ్గరే. నేను ఏమీ లేదు, ఎవరు రాలేదు మరి. ఇవాళ అంత పని ఎవరు పోతామా రాగలిగితే మధ్యాహ్నంరా ఏదన్నా వస్తే కానీ తేడా వచ్చేదాన్ని వచ్చాడంతో ఎంబటే నిన్న కానిస్టేబుల్ నెంబర్ ఇచ్చారు కదమ్మా ఆ నెంబర్ ఫోన్ చేయి వస్తే కనుక వాటిలో నా దగ్గర నుంచి వచ్చిందండి నా ఇంటి దగ్గర నుంచి. ఈయన జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ షాప్ రన్ చేస్తున్నారు. నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఈ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.